అందరికీ నమస్తే అండి. గుండుసూది పిన్ పిన్ అంటే పొలిటికల్ ఇంటెలిజెన్స్ న్యూస్ నేరేటర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రాజకీయాల లోతైన అంశాలను సున్నితమైన అంశాలను ఉన్నది ఉన్నట్టు విశ్లేషించడానికి మనం ఈ ఛానల్ పెట్టాం. సో కంటెంట్ చివరి వరకు చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ లింకు, ఇన్స్టాగ్రామ్ లింకు, ఫేస్బుక్, ట్విట్టర్ లింక్స్ అన్నీ ఇచ్చాము, ఫాలో అవ్వండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి వరకు, నిన్న కాదు మొన్నటి వరకు కూడా మునుగోడు ఉప ఎన్నిక మీదే చర్చ. మునుగోడు ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారు, ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయి, టీఆర్ఎస్ పార్టీ పొజిషన్ ఏంటి, కాంగ్రెస్ పార్టీ మీద సింపతి పెరుగుతుందంట కదా, శ్రవంతి రెడ్డి గారి మహిళా ఓట్లు పడతాయంట కదా, రేవంత్ రెడ్డి గారి క్రేజ్ పనిచేస్తుందంట కదా, బీజేపీ కూడా ఈ మధ్య కొంచెం బాగా ఖర్చు పెడుతున్నారంట కదా, రాజగోపాల్ రెడ్డి గారు గెలిచే అవకాశం ఉందంట కదా, ఇటువంటి చర్చ మునుగోడు మీదే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం. అలాగే 4 రోజుల కిందట భారత్ జోడో యాత్ర తెలంగాణలో ప్రవేశించింది. సో రాహుల్ గాంధీ గారి పాదయాత్ర జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుంది కాబట్టి అదేవిధంగా తెలంగాణలో కూడా రాహుల్ గాంధీ గారి పాదయాత్ర ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి దాని మీద కూడా చర్చ. కానీ ఆకస్మికంగా ఈ 2 రోజుల నుంచి 4 ఎమ్మెల్యేల కొనుగోలు, 400 కోట్లు, స్వామీజీల సంప్రదింపులు, టీఆర్ఎస్ బీజేపీ మధ్య ఒక పెద్ద యుద్ధం, దీని మీదే చర్చ. అంటే ఇది ఒక కట్టు కథ, ఇది ఒక డ్రామా, బీజేపీ టీఆర్ఎస్ కలిపి ఆడుతున్న గేమ్ అని కాంగ్రెస్ పార్టీ అనుకోవడంలో తప్పు లేదుగా. ఎందుకు కాంగ్రెస్ పార్టీ అలా భావించడంలో ఎందుకు తప్పు లేదు? ఇది నిజంగా కట్టు కథ అయ్యే అవకాశం ఉందా లేదా అనేది ఈ వీడియోలో కాస్త క్షుణ్ణంగా, సూక్ష్మంగా ఉన్నది ఉన్నట్టు చెప్పుకుందాం. మెయిన్ కంటెంట్లోకి వెళ్ళే కంటే ముందు కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ అఫీషియల్ లింక్ ఉంటుంది, టెలిగ్రామ్లో జాయిన్ అయిపోండి, అప్డేట్స్ అన్నీ అక్కడ ఇస్తాం. అలాగే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ లింక్స్ అన్నీ కూడా ఉన్నాయి, మన పేజీలన్నీ ఫాలో అవ్వండి. అసలు తెలంగాణలో ఈ అవసరం ఉందా టీఆర్ఎస్ పార్టీకి? కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పించుకొని భారత్ జోడో యాత్రను తగ్గించి మునుగోడు ఉప ఎన్నిక మీద చర్చ జరగకుండా చేయాల్సిన అవసరం టీఆర్ఎస్కి ఏముంది, బీజేపీకి ఏముంది అని అనుకోవచ్చు. గత ఏడాది కాదులే, దాదాపుగా ఒక 7-8 నెలల కాలంగా కేసీఆర్ గారు బీజేపీని విపరీతంగా టార్గెట్ చేస్తున్నారు. వారానికి ఒకసారి, వారానికి 2 సార్లు ప్రెస్ మీట్లు పెట్టి నరేంద్ర మోదీని ఢీ అంటే ఢీ అనే స్థాయిలో విమర్శిస్తున్నారు. సో అంతకు ముందు వరకు కూడా రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ని విమర్శించేవాళ్ళు, కేసీఆర్ రేవంత్ రెడ్డిని విమర్శించేవాళ్ళు ఒకరికొకరు బాగా ఘాటుగా ఉండేది. ఎప్పుడైతే కేసీఆర్ గారు బీజేపీని టార్గెట్ చేయడం మొదలుపెట్టారో, బండి సంజయ్ గారు అలాగే బీజేపీ నాయకులు కేసీఆర్ని టార్గెట్ చేయడం మొదలుపెట్టారో, రేవంత్ రెడ్డి గారికి అమాంతం పడిపోయింది. అంటే ఒకడు తిట్టేవాడు ఉంటేనే కొట్టేవాడు ఉంటాడు, విలన్ ఉంటేనే హీరో ఉంటాడు ఆ సినిమాలో. విలన్ ఉంటేనే హీరో, హీరో ఉంటే ఖచ్చితంగా విలన్ ఉంటాడు, హీరోయిన్ ఉంటుంది. సో ఇక్కడ రేవంత్ రెడ్డిని తిట్టే వాళ్ళు ఎవరూ లేకపోతే ఇంకా రేవంత్ రెడ్డి ఎవరిని తిడతాడో, ఎవరిని విమర్శిస్తాడో, రేవంత్ రెడ్డి ఉనికి ఎక్కడ ఉంటుంది? సో అందుకే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 2వ స్థానంలో ఉంది కాబట్టి, కాంగ్రెస్ పార్టీ 2వ స్థానంలో ఉంటే కొంచెం కేసీఆర్ గారికి ఇబ్బంది తప్పదు కాబట్టి ఆ 2వ స్థానంలో ఉన్న కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ తగ్గించి 3వ స్థానంలో ఉన్న బీజేపీ ఓట్ బ్యాంక్ కొంచెం పెంచితే బీజేపీ కాంగ్రెస్ 2 ఈక్వల్ అయితే టీఆర్ఎస్కి కొంచెం సేఫ్ జోను అనే ఒక మంచి అద్భుతమైన స్ట్రాటజీ వ్యూహం కేసీఆర్ గారికి తట్టి బీజేపీని లేపడం మొదలుపెట్టారు. బీజేపీని లేపడం మీన్స్ బీజేపీని విమర్శించడం, బీజేపీని టార్గెట్ చేయడం, బీజేపీని మీదకు దూకుడుగా వెళ్ళడం చేయడం మొదలుపెట్టేసరికి, వాళ్ళు అంతే దూకుడుగా వచ్చేసరికి రేవంత్ రెడ్డి గారి క్రేజ్ పడిపోయింది, ఆయన మీద మీడియాలో చర్చ పడిపోయింది, ఆయన వ్యాఖ్యలను పెద్దగా చూపించట్లేదు, ఉనికి కొంచెం తగ్గింది. సేమ్ గేమ్ మునుగోడు. మునుగోడు ఉప ఎన్నిక వచ్చేసరికి కరెక్ట్గా రాహుల్ గాంధీ గారి పాదయాత్ర తెలంగాణలో జరుగుతోంది. ఒకవైపు మునుగోడులో చూస్తే మొదట్లో దసరాకి ముందు వరకు టీఆర్ఎస్ ఈజీగా గెలిచేస్తుంది, టీఆర్ఎస్దే అది ఇది అన్నారు. దసరా తర్వాత ఒక 10 రోజుల పాటు బీజేపీ హవా మొదలైంది, బీజేపీ ట్రెండ్ వైపు గాలి తిరిగింది, బీజేపీ వైపు గాలి మళ్ళింది, బీజేపీ గెలిచేస్తుంది, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మంచి స్ట్రాటజీ ప్రకారం వెళ్తున్నారు, సో ప్రతి మండలంలో కూడా బీజేపీ చాలా ప్లాన్గా వెళ్తుంది, సో బాగుంది బీజేపీకి అనుకున్నారు. సో ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ మహిళా సెంటిమెంట్ తీసుకురావడం, ఒక సింపతి ప్రకారం వెళ్ళడం,
రేవంత్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి కాస్త సెంటిమెంటల్ మాటలు మాట్లాడడం ఇవన్నీ అయ్యేసరికి కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది. అనూహ్యంగా టీఆర్ఎస్ బీజేపీని కాదని కాంగ్రెస్ పార్టీ రేస్లో ముందుకు వచ్చేసింది. సో అక్కడ రాహుల్ గాంధీ గారి పాదయాత్ర కూడా కాంగ్రెస్ పార్టీకి టానిక్లా ఉపయోగపడడం మొదలుపెట్టింది. సో ఎప్పుడైతే బీజేపీ టీఆర్ఎస్ని కాదని కాంగ్రెస్ పార్టీ ముందుకు పోరులో దూసుకొస్తుందో నిజానికి కాంగ్రెస్ పార్టీ మూడో స్థానంలో ఉండాలి. గెలుపు కోసం ఫస్ట్ ఒకటి రెండు స్థానాల కోసం బీజేపీ టీఆర్ఎస్ కొట్టుకోవాలి. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ కాస్త దూకుడు పెంచి కాంగ్రెస్ పార్టీ మీద ఎప్పుడైతే మునుగోడు వాటర్ల మనసు మళ్ళిందో ఇంకా కాంగ్రెస్ పార్టీని తగ్గిస్తే నువ్వైనా గెలవాలి నేనైనా గెలవాలి, కాంగ్రెస్ అనేది గెలవకూడదు, గెలిస్తే రేవంత్ రెడ్డి రెచ్చిపోతాడు, రేవంత్ రెడ్డిని తట్టుకోవడం కష్టం అని అనుకున్నారేమో బహుశా. అందుకే ఆ మునుగోడు ఉప ఎన్నిక నుంచి దృష్టిని మళ్లించడానికి, మీడియా దృష్టిని మళ్లించడానికి, ఫోకస్ మళ్లించడానికి, రాహుల్ గాంధీ గారి పాదయాత్ర మీద కూడా ఫోకస్ మళ్లించడానికి ఈ కట్టు కథను అల్లారేమో అనే అనుమానాలు కాంగ్రెస్ వ్యక్తం చేస్తోంది. ఎందుకు ఇంకొక ఫైనల్ రీజన్ చెప్తా. ఈ కథలో ఒక కంక్లూజన్ లేదు. సాధారణంగా కథ అంటే ఒక ట్విస్ట్ ఉంటుంది, ఒక మలుపు ఉంటుంది, ఒక కంక్లూజన్ ఉంటుంది. కానీ ఇందులో కంక్లూజన్ లేదు. ఎందుకంటే ఎవరి కాళ్ళు వాళ్ళ ఎమ్మెల్యేలు మా దగ్గరకు వస్తామని ఇల్లు అంటారు. టీఆర్ఎస్ఏ ఒక కట్టు కథ ప్రకారం ఎమ్మెల్యేలు మా దగ్గరికి పంపించిందని బీజేపీ వాళ్ళు అంటారు. ఆ బీజేపీని 400 కోట్లు ఇచ్చి ఎమ్మెల్యేలను కొనేస్తానన్నదని చెప్పి టీఆర్ఎస్ వాళ్ళు అంటారు. ఇల్లు ఆధారాలు చూపిస్తామంటారు, వాళ్ళ ఆధారాలు చూపిస్తామంటారు, వాళ్ళు పోలీసుల చేత కేసు కట్టిస్తామంటారు, ఇల్లు సిబిఐ ఇన్వెస్టిగేషన్ కావాలంటారు. ఎవరికి వాళ్ళు జీవించేస్తున్నారు, పండించేస్తున్నారు, నటించేస్తున్నారు, ఒక పీక్స్కి తీసుకువెళ్తున్నారు, ఎవరు వెనక్కి తగ్గట్లా. సో ఇది ఒక 10 రోజులు కొనసాగితే కాంగ్రెస్ పార్టీని మర్చిపోతారుగా. సో బహుశా అదేనేమో ప్లాన్. ఉంటే నువ్వు ఉండాలి, లేదా నేను ఉండాలి, కాంగ్రెస్ ఉండకూడదనేమో ప్లాన్. ఏమో మరి కాంగ్రెస్ పార్టీ అలా అనుకోవడంలో ఏమైనా తప్పు ఉందంటారా? చూద్దాం ఏమో మునుగోడు ప్రజలు ఏమనుకుంటున్నారో, ఏం ఆలోచిస్తున్నారో అనేది ఒక 2-3 రోజుల్లో ట్రెండ్ ఏంటనేది చూద్దాం. ఇటువంటి సున్నితమైన కీలకమైన విశ్లేషణల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో కంటెంట్ నచ్చితే మీ మిత్రులందరికీ ఇమీడియట్గా వీడియో లింక్ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రకాశం జిల్లా ఇంటర్ విద్యలో విద్యార్థుల ఎంపిక శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్ ఒంగోలు పెండూర్ అడ్మిషన్ ఓపెన్. సెల్ నంబర్స్ 9176162696 మరియు 8143666888.